ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి అట ప్రజలందరినీ ఎంటర్టైన్ చేయాలనే ఆలోచనలో ఆయా గ్రామాలు తిరుగుతూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ అతను ఏం చేశాడంటే ఒక కొండ చిలువను అతను టేమ్ చేయడం ప్రారంభించాడు ఒక కొండ చిలువను తీసుకున్నాడు పైథాన్ అంటాం కదా ఆ పైథాన్ని తీసుకుని దానికి ఏదో కొంచెం చిన్న ట్రైనింగ్ ఇచ్చి మొత్తం ప్రాంతాలని తిరుగుతూ ఉన్నాడు కొంతమంది అతనికి చెప్పారు రే ఏ కోతో ఏదో పెట్టి ఆడించుకోరా ఎందుకురాని కొండ చిలువ అది ఎప్పటికైనా ప్రమాదం ఏంటే మీకేం తెలుసు నాకు తెలుసులే నేను ఆల్రెడీ దీన్ని సాధు చేశాను టేమ్ చేశాను అన్నండి రోజు ఏం చేస్తుంటాడంటే అతను ఒక సెంటర్లోకి వస్తాడు ఆ చిలువను చేత్తో పట్టుకుని కాసేపు ఆడిన తర్వాత ఇంకా ఫైనల్గా అతను చేసే ఫీట్ ఏంటి అంటే ఆ కొండచిలును కింద వదిలి ఒకలాంటి శబ్దం చేయగానే ఆ కొండ చిలు అతని దగ్గరికి వచ్చి అలా అతను అలా చుట్టుకొని ఆ దేహం అంతా చుడతదనమాట చుట్టినప్పుడు ఈయన ఏం చేస్తారంటే ప్రజల్లో కొంచెం ఒకలాంటి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడానికి అది అలా చుట్టుకోగానే ఇతనికి ఎముకలేవు నలిగిపోతున్నట్టుగా ఊపురాడుతున్నట్టుగా యాక్ట్ చేస్తాడనమాట ప్రజలందరూ అయ్యో అయ్యో ఆ కొండచిలు అతన్ని తినేస్తుంది లేకపో సారీ ఆ కొండ అతన్ని చుట్టేసి బాగా టైట్ చేస్తుంది అతన్ని తట్టుకోలేకపోతున్నాడని సహాయం చేద్దామని అందరి దగ్గరికి వచ్చేసరికి వెంటనే పక్క పక్క నవ్వి ఇట్స్ ఎ ఫ్రాంక్ చెప్పండి ఏంటిది ఇట్స్ ఎ ఫ్రాంక్ మిమ్మల్ని నవ్వించడానికి చేశాను కానీ ఈ కొండ చీలు నన్ను నిజంగా చుట్టుకోలేదు నన్ను ఏమీ బిగించట్లేదు అనగానే అప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టేసి అతనికి ఏవో డబ్బులు ఇస్తూ ఉన్నారు ఇది అతని డైలీ రొటీన్ రోజు అతను చేసిన పని దినాలు గడుస్తూ ఉన్నాయి కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒక సెంటర్లోకి వచ్చారు చాలామంది ప్రజలు అతని ముందు ఉన్నారు యాజ్ యూజువల్గానే ఆ కొండ చీలు ఆడాడు కాసేపు ఆ తర్వాత ఫైనల్గా ఫీట్ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఈ లోపల కొండ చెలును కిందకు వదిలేడా వదిలిన తర్వాత రోజు దానికి ఇచ్చే ఆ సిగ్నల్ ఇచ్చాడు వచ్చి నన్ను చుట్టుకో అనగానే ఆ కొండ చిలువ రోజు కన్నా ఇంకొంచెం స్పీడ్గా వచ్చి అతను చుట్టుకోవడం మొదలుపెట్టింది ఆ రోజు కొంచెం తేడాగానే అనిపించింది అనుకున్నాడు బట్ వచ్చి రాగానే అతను కేవలం చుట్టడం మాత్రమే కాకుండా ఈసారి ఆ కొండచిలువ అతన్ని టైట్ చేస్తుంది బిగిస్తుంది కొండచీలో మనిషిని తినే విధానం ఎలా ఉంటుందో తెలుసా అండి మనిషిని కానీ లేకపోతే ఏదైనా జంతువుని కానీ ముందు పట్టిన తర్వాత దాన్ని టైట్ చేసి బిగించేస్తుంది చేసినప్పుడు ఆ జంతువు కానీ మనిషి కానీ ఊపిరి చచ్చిపోతాడు చనిపోయిన తర్వాత అప్పుడు తింటది వాళ్ళని ఎందుకంటే బతికున్నప్పుడు తినడం కుదరదు కదా చేతులు కాళ్ళు కదుపుతున్నప్పుడు అది లోపలి తీసుకోలేదు అందుబాటులో ముందేం చేస్తుంది అంటే బిగించేస్తుంది ఎముకలన్నీ విరిగిపోతాయి ఆ లోపలున్న ఎముకలన్నీ విరిగిపోయి చచ్చిపోయిన తర్వాత ఇంకా నిశ్చస్టుడుగా పడిపోతారు కాబట్టి అప్పుడు దాని నోరు తెరిచి వాళ్ళు మెల్లమెల్లగా లోపలికి స్వాలో చేస్తుంది మింగుతూ ఉంటుంది సో ఈరోజు ఆ కొండచిలు వచ్చి ఇతన్ని టైట్ చేస్తూ ఉంటే ఇతను నిజంగానే కళ్ళు తిరుగుతున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాడు వెంటనే అడుగుతున్నాడు అయ్యా కాపాడండి అమ్మ అంటే వాళ్ళందరూ చెప్పలు కడుతున్నారు కారణం తెలుసా రోజు అతను చేసే పని అదే కాసేపట్లో ఇట్స్ ఎ ప్రాంక్ అంటాడు మనం దగ్గరికి వెళ్ళినా కానీ కాసేపటి తర్వాత ఏమంటాడు ఇట్స్ ప్రాంక్ అంటాడు కాబట్టి షో అలా చూస్తూనే ఉందామని చెప్పి అందరూ చూస్తూనే ఉన్నారు అతను బ్రతిమాలుతున్నాడు అతను అందరూ చూస్తుండగానే నోట్లోంచి ముక్కులోంచి చెవులోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంది వాళ్ళు అనుకుంటారు ఇదే క్రొత్త ఎఫెక్ట్ ఈరోజు తీసుకొచ్చాడు ఇంతకు ముందు వరకు ఎప్పుడు బ్లడ్ రాలేదు ఇప్పుడు బ్లడ్ కూడా వస్తుంది అని ఇంకా కొడుతున్నారు వాళ్ళు ఇతను అంటున్నాడు అయ్యా అమ్మ నిజమండి నన్ను ఇది చుట్టేసి బిగించేస్తూ ఉంది ఊబురాంటం లేదు చచ్చిపోయేలాగా ఉన్నానని అతడు మొర్ర పెట్టుకుంటున్నా కానీ ఎవరో దగ్గరికి రాలి కారణం ఉంటే తెలుసా ఎవ్రీబడి వాజ్ థింకింగ్ దట్ ఈ వాజ్ డూయింగ్ ఎ ప్రాంక్ ఆ కొండ చిలువ అతన్ని చుట్టి చుట్టి ఆ రక్తం నోట్లోంచి ముక్కుల నుంచి వచ్చి ఆ కింద పడిపోయి దొరికిపోయి చచ్చిపోయాడు పాపం కొన్నిసార్లు నీకు ఎంటర్టైనింగ్గానే అనిపిస్తుంది అంటించుకున్న కొత్తలో చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలను అనుకుంటా ఒక పోర్నోగ్రఫీ కావచ్చు ఒక రాంగ్ ఫ్రెండ్షిప్ కావచ్చు సరదాగా స్టార్ట్ చేసే చాటింగ్లు కావచ్చు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా మరొక యాప్స్లో కానీ తల్లిదండ్రులు వస్తూ ఉంటే ఏం లేదండి నా ఫ్రెండ్ అండి లేకపోతే ఆ కాలేజీకి సంబంధించిన వివరాలు డిస్కస్ చేస్తున్నానని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు కానీ ఆ పర్టికులర్ టైంకి నువ్వు కాపాడబడినట్టుగా ఉండొచ్చేమో కానీ ప్రీ తమ్ముడు చెల్లి జాగ్రత్త ఒకనాడు ఏ రాంగ్ డెసిషన్ అయితే నువ్వు తీసుకున్నావో ఏ చెడ్డ నిర్ణయం అయితే నీ జీవితంలో అనుమతించావో అది ఒకరోజు నిన్ను పట్టి బిగించేస్తుంది ఎంత త్వరగానో దాని నుండి బయటపడితే అంత ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఒక రాంగ్ ఫ్రెండ్షిప్లో నీ ఉన్నావా నువ్వు చేస్తుంది తప్పు అని తెలిసినా కూడా అదే ఫ్రెండ్షిప్లో ఎంటర్టైన్ అవుతున్నావా జాగ్రత్త సుమ ఒకనొక రోజున ఆ ఎదుటి వ్యక్తుల యొక్క పైశాచికత్వం బయటపడిన తర్వాత బాధపడతావు ఏడుస్తావు ఇరవై ఎంతమంది యవనస్తులు బ్లాక్ మెయిలింగ్ ద్వారా మనశ్శాంతి లేకున్నారో తెలుసా బ్లాక్మెయిలింగ్ మొన్న ఏదో ఎవరికో ఫోన్లో మెసేజ్ వచ్చిందట మీరు ఒంటరిగా ఉన్నారా మీకు స్నేహం కావాలా మా నెంబర్కి ఫోన్ చేయడని వచ్చిందంట వెంటనే అయ్యారు చూసి నేను చాలా ఒట్రతరంలో ఉన్నానండి నాకు స్నేహితులు అవసరమై ఉన్నారండి అని చెప్పి వెంటనే ఫోన్ చేశాడు వాళ్ళకి ఇప్పుడు ఇటు నుండి ఒక పురుషుడు ఫోన్ చేస్తే ఆ స్వరం విన్న తర్వాత ఒక స్త్రీ లిఫ్ట్ చేస్తుంది అన్నమాట ఇన్ దట్ వే దే విల్ బి అట్రాక్టెడ్ ఈజీగా ఒక పురుషుడు స్త్రీతో మాట్లాడడానికి ఒక స్త్రీ పురుషుడితో మాట్లాడడానికి ఎంత ఉత్సుకత ఉంటుందో అలాంటి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తారు ఒంటరితనంలో ఉన్నాడు ఫ్రెండ్షిప్ కోసం అనగానే ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా ఇతని జాగ్రత్త ఊబులో దించేస్తూ ఉంటాయి ఆ ఫ్రెండ్షిప్ ఎంతవరకు వెళ్తుందంటే హద్దులు దాటిపోయి ఇంక ఇతనైనా నా ఫ్రెండ్ అని పూర్తిగా నమ్మేసి ఉంటాడేమో హద్దులు దాటిపోయి ఫ్రెండ్షిప్ చేసేస్తారు చేసేసిన తర్వాత ఆ వాట్సాప్లో ఫోన్లో పంపకూడని ఫోటోలు ఇవన్నీ కూడా పంపించేస్తే అవన్నీ కూడా మొత్తం జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని వన్ ఫైన్ డే ఆ ఫ్రెండ్ కాస్త బ్లాక్ మెయిలర్గా మారిపోద్ది అనమాట నువ్వు నన్ను లైంగికంగా హింసించావు నీ మీద కేసు పెడతానంటే ఫ్రెండ్షిప్ అన్నారు కదండి మరి ఇందుకోసమే ఫ్రెండ్షిప్ చేసిందాలో పోలీస్ కేసు అనగానే ఇప్పుడు అయ్యారు పరుగు పోద్ది స్నేహితుల ముందు పరుగు పోద్ది పేపర్లో ఫోటో వచ్చేస్తుంది పలాన వాళ్ళని లైంగికంగా వేధించాడు అనగానే పరుగు పోద్ది కాబట్టి అమ్మా నన్ను క్షమించమ్మా క్షమించాలంటే ఓర్నే అవదమ్మా మరి పదిహేను వేలు పంపించాలమ్మా అనగానే ఇంకెక్కడెక్కడ ఉండో తీసుకొస్తాం డబ్బులు ఎంతవరకు తీసుకెళ్తారో తెలుసా నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయేదాకా అవి అయిపోయినా కూడా వదలరో అప్పులు చేయమంటారు అలా ఒక్క యవనస్తుడు వైజాగ్లో మొన్న ఈ మధ్యనే ఇరవై నాలుగు లక్షల రూపాయలు చదివించుకున్నాడట ఎంత ఒక్క ఎస్ఎంఎస్ లోన్లీగా ఉన్నారా మాకు ఫోన్ చేయండి ఎంత వదిలించింది తుప్పు వదిలిపోయింది మొత్తం ఇరవై నాలుగు లక్షలు వస్తే రేపు నేడో రేపు నీకు కూడా వస్తుంది నీ ఫోన్లో కూడా లోన్లీగా ఉన్నావా డేటింగ్ కావాలా ఫ్రెండ్షిప్ కావాలా మాకు ఫోన్ చేయండి అంటారు నీతో ఓర్నే ఫ్రెండ్షిప్ చేసే అంత ఖాళీ ఎవరికి లేదు నేను ప్రపంచంలో పరుగులు పెడుతున్న వాళ్ళ కోసం ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ల కోసం అని ఎవరెప్పుడు వస్తారని చెప్పి కాటికాడిని నక్కలా కనిపెడతా ఉంటారు ఎవరు చాటింగ్ దొరుకుతారని చెప్పి ఏం ఏమి సాధించావు నీకంటూ గమ్యం లేదు నీకంటూ ఒక లక్ష్యం లేదు జీవితంలో ఇది సాధించాలనే తపనలేదు నిన్నెంతవరకు పెంచి పోషించిన తల్లిదండ్రులకు దీవనకరంగా ఉందామనే ధ్యాస లేదు ఆ ఊసు లేదు లోక సంబంధంగా అనేకమైన స్నేహాల కోసం పరుగులు పెట్టి ఎంతకాలం అమ్మ నష్టపోతావు ఎందుకు నీ మనసును పాడి చేసుకుంటావు నీ హృదయాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు బైబిల్ చలవిస్తూ ఉంది ఐదుగురు రాంచులు గుహలో ఉంటే తీయండి బడి తీండి వాళ్ళని ఏ రోజు ఏ పాపం ఏ నీ గుండెల్లో దాక్కుని ఉందో నీ హృదయంలో దాక్కుని తీ బయటికి దేవుడు మాట్లాడుతున్నాడు వారిని తీసుకొచ్చి నీ పాదాల కింద పెట్టావు అది వారు ఉండాల్సిన స్థలం యహోశో చేసిన పని అదే మక్కేదా అనే గృహ గుహలో దాగుకున్న ఐదుగురు రాజులను బయడిదీయమన్నాడు వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత జనులందరినీ మీరందరూ కూడా మీ కాళ్ళు వాళ్ళు వారి మెడల మీద ఉంచండి శత్రువుని మీరు అణగద్రొక్కు వారిగా ఉండాలి సమాధాన కర్తయు దేవుడు మీ హృదయంలో ఉంటే ప్రభు అని యేసు క్రీస్తు వారికి మీ హృదయంలో చోటిస్తే మీరు అపవాదిని అణిచేవారిగా ఉంటారు కానీ అపవాది చేత అణచబడే పరిస్థితి మీలో ఉండదు